Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పట్టు బిగుస్తున్న జగన్ ఢిల్లీ వేదికగా కొత్త రాజకీయం. ఢిల్లీ వేదికగా ఏపీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఏపీలో జగన్ లక్ష్యంగా టీడీపీ జనసేన పార్టీలు బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నాయి. కలిసి పోటీ చేయాలని ప్రతిపాదించాయి. ఈ సమయంలో జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. కేంద్ర నాయకత్వం వద్ద పట్టు బిగుస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా కొత్త అడుగులు వేస్తున్నారు. ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి జగన్ 3 రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఎన్నికలు పొత్తుల వేళ సీఎం పర్యటనపై ఆసక్తి కొనసాగుతోంది. ఏపీలో ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న విషయం తెలిసిందే. టీడీపీ జనసేన పొత్తు దాదాపు ఖాయమైపోయినట్లే. మహానాడు వేదికగా పొత్తులపైన టీడీపీ క్లారిటీ ఇవ్వనుంది. జనసేనాని పవన్ అటు బీజేపీని తమతో కలిసి రావాలని ప్రతిపాదించారు. దీనిపైన బీజేపీ నాయకత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల ఏడాదిలో సీఎం జగన్ ఇరుకును పెట్టే వ్యూహాలకు చంద్రబాబు పవన్ పదును పెడుతున్నారు. కేంద్రం నుంచి జగన్కు మద్దతు లేకుండా చేయాలనేది వారి వ్యూహం. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంతో పాటుగా జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కీలక మంత్రాంగం కొనసాగిస్తున్నారు. ఈరోజు ఢిల్లీ వెళుతున్న ముఖ్యమంత్రి జగన్ శనివారం నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు. ప్రధాని మోడీతో పాటుగా హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సమావేశమవుతారని తెలుస్తోంది. నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రంలో పలు అంశాల్లో సాధించిన పురోగతి, అమలు చేస్తున్న విధానాలను వివరించనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయం పైన సమావేశంలో ప్రస్తావించనున్నారు. ఇదే సమయంలో పార్లమెంటు ప్రారంభోత్సవం గురించి జాతీయ స్థాయిలో ప్రధాని మోడీని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్న వేళ సీఎం జగన్ మద్దతుగా నిలిచారు. ప్రధానికి అభినందనలు తెలిపారు. రాజకీయ విభేదాలన్నింటినీ పక్కన పెట్టి ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. బీజేపీతో సఖ్యత పొత్తు దిశగా ప్రత్యర్థి పార్టీలు అడుగులు వేస్తున్న వేళ సీఎం జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో సీఎం జగన్ కు ఊరటనిచ్చేలా కేంద్రం పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఎన్నికల వరకు ఇదే రకమైన మద్దతు జగన్ కోరుకుంటున్నారు. నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తున్న వేళ జగన్ స్వయంగా హాజరవుతున్నారు. ప్రధాని మోడీతో తనకున్న సత్సంబంధాలను కొనసాగించేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పర్యటన ద్వారా ఏపీలో పొత్తులు, ఎన్నికల రాజకీయం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ కేంద్రంగా సీఎం జగన్ మంత్రాంగం ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ పర్యటన వేళ చోటు చేసుకునే రాజకీయంపై ఆసక్తి నెలకొంది.